మెదక్ జిల్లా టెక్మాల్ మండల అచ్చన్నపల్లి గ్రామంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ కుమార్తె త్రిష పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు పాస్ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, బాలికలకు స్కూటీల పంపిణీ కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ మహజర్, అచ్చనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రే రాములు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగమేశ్వర గౌడ్, మండల ఎస్టీసెల్ అధ్యక్షుడు సేవాలాల్, ఇక అచ్చనపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిల్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు నవీన్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు మీ సమస్యలు మాకు తెలుసు, ఊరూరా తిరుగుతున్నాము, ఎట్లున్నదో పల్లెలు ఎట్లున్నాయో మాకు తెలుసు. 10 సంవత్సరాలు ఏమైనా పనులు అయినాయా? ఏం పనులు కాబట్టి మరి ఎందుకు మాకెందుకు ఇస్తారు మేడం? తల్లి కరెక్ట్ పాయింట్, మీరు ఏం చేయాలంటే చర్చలకు వస్తున్నప్పుడు అందరిని అడగాలి, ఒకరికెందుకు ఇద్దరికెందుకు వస్తుంది? ఈ ప్రభుత్వంలో రాదు, ఈ ప్రభుత్వంలో రాచిందా? డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఒక టన్ను వచ్చిందా? అల్లుడు వస్తే ఆడవంటాడు అన్నారు. మేమేం చేయలేకపోతున్నాం. మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే మీకు అన్ని పనులు ముందులాగా మేము చేసి పెడతాం. ముందు మీకు భార్యాభర్తలకు ఇద్దరికి పెన్షన్ వస్తుంది, కార్డులుండే, అవునా? రేషన్ కార్డులు ఉండే, పెన్షన్ ఉండే. అసలు ఇప్పటికీ ఒక కార్డు వచ్చిందా? ఈ మధ్య 9 సంవత్సరాలు ఒక కార్డు విడుదల చేయలేదు కదా, అట్లున్నది పరిస్థితి. ఇప్పుడు ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అనౌన్స్ చేసింది, ఏం ప్రకటన చేసిందంటే ఇల్లు వస్తుందా తల్లి? ఇల్లు వచ్చుట్టు కాదు, కూలిపోతుంది. ఇట్లా ఇల్లు సమస్య ఉన్నది బాధ్యత కూడా ఎట్లా వచ్చిరో మాకు కూడా ఆ పని చేయాలి. ఎట్లాను ఇప్పుడు 10 లక్షలు ఎందుకు వస్తున్నాయి? మేము పేదవాళ్ళం కాబట్టి మాకు 10 లక్షలు మాకు మా బాధ్యత ఆయన కావాలి, అని మాత్రం కన్ఫర్మ్ కావాలి. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే కూడా కొట్టుకసి వస్తాం మేము. మీకు ఓటు వేసినా కూడా లాభం లేదు, మా జీవితాలు ఉంటేనే మీరు చెప్పి మేము చెప్పు. చుట్టుముట్టు వస్తున్నాయి, మాది ఎందుకు అసలు ఇవ్వాలి? మాకు బాధ్యలు అన్ని చేసిండు, ఊర్లో రోడ్లు సీసీ అన్ని చేసిండు సార్. కాబట్టి ఇప్పుడు ఆశీర్వదించండి. ఇప్పుడు మీదే మాత్రం మాది లేపాలంటే మీ దగ్గర చేద్దాం అన్ని స్కీమ్లు. 10 దళితులు ఆశీర్వాదం 4,000 పెన్షన్ వస్తుంది.